తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. చిట్టి బయటకు ఇంటికి రాస్తే ఇంటికి పోయే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి లేకుండా మందులు తీసుకొచ్చినాం, రకరకాల పరీక్షలు. ఇప్పుడు రక్త పరీక్షల కోసం టీ డయాగ్నోస్టిక్స్ వచ్చింది. ఇవాళ ఎక్స్రే కానీ, మెమోగ్రఫీ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, 2D ఎకో కానీ, అన్ని పరీక్షలు ఇప్పుడు మన నార్సింగ్లో స్టార్ట్ చేసినాం. ఇవాళ మీరందరూ కూడా మీ ప్రజల్ని ఇక్కడికి వచ్చి వాడుకోమని చెప్పాలి. ప్రైవేట్లోకి పోతే 1000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అంతకంటే మంచి ఎక్విప్మెంట్ పెట్టినాం తప్ప, మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్, ఏ సూపర్ స్పెషాలిటీ, పెద్ద పెద్ద అపోలో యశోదాలో ఏ మిషన్లు ఉంటాయో, ఇవాళ ప్రభుత్వంలో కూడా అటువంటి మిషన్లు, అటువంటి ఎక్విప్మెంట్లు తెచ్చి మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్రజలకు మంచి వైద్యం అందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇవాళ డెలివరీస్ విషయంలో కూడా నిమ్స్లో 200 పడకలు ఎంసీహెచ్ ఆసుపత్రి తెస్తున్నాం, గాంధీలో 200 పడకలు ఎంసీహెచ్ ఆసుపత్రి తెస్తున్నాం. మరి ఇట్లా కోటిలో ఇప్పటికే పెద్ద ఆసుపత్రి మనకి మరి మెటర్నిటీ హోమ్ ఉన్నది, పేట్ల బుడ్జిలో ఒకటి ఉన్నది. ఇంకా కూడా మరి గర్భిణీ స్త్రీల కోసం కూడా మరింత పెద్ద ఎత్తున విస్తృతంగా ఎంసీహెచ్ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రులు కూడా రాష్ట్రంలో తీసుకురావడం జరుగుతూ ఉంది. సో గౌరవ ప్రజాప్రతినిధులు కూడా అప్పుడప్పుడు మా కౌన్సిలర్లు, మా చైర్మన్ గారు, మా మేయర్ గారు, మా ఎమ్మెల్యే గారు కూడా ఒక గంట సేపు మీరు కూడా మాకు టైం ఇవ్వండి, మా ఆసుపత్రికి వచ్చి విజిట్ చేయండి, ఒక గంట సేపు ఆసుపత్రిలో కూర్చొని ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే మీ సహకారం అందించండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, గైడెన్స్ ఇవ్వండి, ఎలా పని జరుగుతుందో కూడా మానిటరింగ్ కూడా చేయాలని చెప్పి నేను గౌరవ ఎమ్మెల్యేలందరినీ కూడా కోరుతా ఉన్నా. సో దట్ మీరు ఎంత ఎక్కువగా పోతే ఇంకా పనితీరు మెరుగుపడుతుంది, ప్రజలు కూడా నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే మా డాక్టర్లు కూడా కష్టపడి పనిచేస్తుంటారు. ఇవాళ అనేక రకాల సౌకర్యాలు కూడా పెరిగినాయి. మేము కూడా ఇవాళ పోటీతత్వంతో పోటీపడి పనిచేయాలని ఇవాళ మా ఆశాలు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, డాక్టర్లు కూడా పనిచేస్తున్నారు. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలన్నీ కూడా నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో 13,000 ఉద్యోగాలకు వైద్య ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్లు కూడా ఇచ్చి ఖాళీలన్నీ కూడా భర్తీ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ అనేక కాస్ట్లీ ఆపరేషన్స్, ఇవాళ కొంతమంది గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి, లివర్ మార్పిడి, ఊపిరితిత్తుల మార్పిడి, ఇలాంటి ఆపరేషన్స్ కూడా ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేస్తున్నాం. ఉస్మానియాలో, గాంధీలో, నిమ్స్లో, ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చి ఒక పైసా ఖర్చు కాకుండా ఊపిరితిత్తుల మార్పిడి కూడా చేయడం జరుగుతూ ఉంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి ఖరీదైనటువంటి వైద్యం ఉచితంగా ఇవాళ పేదలకు చేస్తూ ఉన్నాం. మోకాళ్ళ నొప్పి, ఇవాళ దాదాపు 60 ఏళ్ళు దాటితే ప్రతి 10 మందిలో 2 కి 3 కి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అది మోకాళ్ళ నొప్పి ఆపరేషన్ అంటే ఇదేదో ఖరీదైన వైద్యం, పెద్దలకు మాత్రమే ఉంటుంది, పేదలకు ఉండదు.